ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బూట్ కట్ బాలరాజు టీమ్. సీన్ ఏదైనా స్క్రీన్ ఏదైనా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నటువంటి సయ్యద్ సోహెల్ వచ్చేస్తున్నాడు. గ్లామర్ కే మతి పోగొట్టగలిగినటువంటి మేఘ లేఖతో లెట్స్ వెల్కమ్ దెం. గారికి రాణి గారికి రేగి పళ్ళు తెచ్చాము. ఇవి బాగున్నాయా లేదా? బాగుంది. ఏం బూట్ కట్ బాలరాజు అయినా అందరితో తిట్లు తిట్టించుకుంటూ ఉంటావు నువ్వు. రియల్ లైఫ్ క్యారెక్టర్ బూట్ కట్ బాలరాజు చూపించింది. అంటే నువ్వు చేసేవన్నీ ఎప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉంటాయా? అంటే మొన్న ప్రెగ్నెంట్ కూడా కానీ తిట్టించుకుంటున్నావు పాపం. తిట్టించుకొని తిట్టించుకొని ఫైనల్ ఏదో ఒకటి సాధిస్తావని నేను నమ్ముతున్నాను అక్కడ బూట్ కట్ బాలరాజులో. మన లైఫ్ అంతా ఎంత తిట్టించుకున్నా ఏమున్నా కూడా మనం సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి. తిట్టే ప్రతి వాళ్ళు మన గురువులే. థ్యాంక్ యూ తిట్టిన వాళ్ళందరికీ, థ్యాంక్ యూ. అవునమ్మా, కాలేజ్ లవ్ స్టోరీ ఏంటి, రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? లేదు. నేను చాలా సీరియస్ గా ఫీల్ అయినట్టు చెప్పింది. వెల్కమ్, ప్లీజ్ మీరిద్దరు అలా వెళ్ళండి. ఆవిడ అందం అభినయం చూస్తే సాక్షాత్ ఇంద్రలోకం నుంచి దిగి వచ్చారా అని అనిపించేటువంటి మన ఇంద్రజ గారు వచ్చేస్తున్నారు. నటనలో ఎన్నెన్నో డిగ్రీలు చేసి అందరికి 104 డిగ్రీల జ్వరం తెప్పించగలిగిన మన ముక్కు అవినాష్ గారు. అవినాష్, బూట్ కట్ బాలరాజ్ లో నువ్వు సెకండ్ హీరో అంట? నేను ఫస్ట్ హీరో. సోహెల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను, చాలా రిక్వెస్ట్ చేస్తే డైరెక్టర్ గారితో మాట్లాడి నా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి ఇంద్రజ గారు. ఒకవేళ గనక నువ్వే ఫస్ట్ హీరో అయ్యి ఉంటే సినిమా పేరు బూట్ కట్ బాలరాజ్ కాదు, ఏది బూటుకాలతో తంత బాలరాజ్ అయ్యేది. అండ్ అలాగే ఇతను ఏం చేస్తున్నాడో చెప్పడానికనే షర్ట్ మీద కూడా వేసుకుని వచ్చాడు. ఇతను అవినాష్ కాదు, వినాష్. అవును, మీది కూడా ఒక మంచి డైలాగ్ ఉంది కదండి, మాట మీద. yes, ఒక్కసారి మా కోసం. ఈ ఇంద్రావతి పటేల్ అమ్మకి ఆఖరి మాట మొదటి మాట ఉండే ఒక్కటే మాట. నాకెందుకో నిన్నే బెదిరించారు ఆవిడ అనిపిస్తుంది. ఇవిడు చెప్తే మాట, మేము చెప్తే టమాటనా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం చాలా. అవును అవినాష్, వెల్కమ్ బ్యాక్ రే. అండి రేగి పళ్ళు. ఏ అవినాష్, నీకు చిన్నప్పుడు భోగి పళ్ళు పోసి ఉండరు కదా? ఎందుకు పోస్తే అన్ని ఇరుక్కుంటాయిగా లోపల. మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీరు 2 టీమ్స్ గా ఆడబోతున్నారు. అండ్ ఈ గేమ్ లో మనకి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే సమయం. సమయం పోతే తిరిగి మళ్ళీ మనం సంపాదించలేము. మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మన మొట్టమొదటి రౌండ్ లో రూల్స్ ఏంటంటే మేము ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్ల టైం ఇస్తాం. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం. ఈ 90 సెకండ్లో మేము అడిగినటువంటి క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ మా దగ్గర ఉండే ఆన్సర్ తో మ్యాచ్ అయితే మీకు ఒక్కొక్క దానికి డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక ఆన్సర్ కి వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. రెడీ? మరి మీరు బావిలో దూకడానికి రెడీగా ఉన్నారా? 100% మాకు స్విమ్మింగ్ వచ్చు. రండి ఇంద్రజ గారు, రండి. ఒక
క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, లైక్ ఇంద్రజ గారి వయసు ఎప్పటికీ ఎందుకు పెరగదు? ఎందుకంటే సుమ గారి వయసు కూడా పెరగదు కాబట్టి. నిజంగా మీ ఇద్దరు వేసుకోండి షో. ఏంది మీ నీకు కుళ్ళు కుళ్ళు కళ్ళద్దాలు తీయ ముందు. ఎందుకు తీయట్లేదు? నాకు ఎందుకో డౌట్. కళ్ళకల నీకు మెడ్రాస్ అయ్యా? కాదు కాదు కాదు, ఇది పెట్టుకుంటే అంతా కవర్ అయ్యొచ్చు. చాలా మంది బాయ్స్ ఇదే పని చేసి నాలాంటి అందమైన అమ్మాయిలు చూస్తూ ఉంటారు ఇట్లా కళ్ళ చోటు పెట్టుకొని. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శుభలేఖ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు ఉందా లేదా చూద్దాం. Yes, right. Time. అంటే ముహూర్తం అంటావా? ముహూర్తం. ముహూర్తం ముహూర్తం ఉందా? ముహూర్తం ఉంది. Place, function hall, place. Function hall, వేదిక. Right. వధువుల వాళ్ళ కులదైవం. కులదైవం, దేవుడి ఫోటోలు. దేవుడి ఫోటోలు. Right. పెళ్లి పత్రిక. పెళ్లి పత్రిక ఉందా లేదా? Yes, right. Lunch time, lunch time. Lunch time, భోజనాలు ఉన్నాయా లేదా? భోజనాలు. భోజనాల సమయం. రైట్. అమ్మానాన్న పేర్లు. తల్లిదండ్రుల పేర్లు. నంబర్ 9. రైట్. దాంతో పాటు బంధువుల పేరు. బంధువుల పేర్లు. బంధువులు. రైట్. ఆహా, అయ్యో చెప్పు, త్వరగా చెప్పు. పసుపు కుంకుమ. పసుపు కుంకుమ. ఎస్, రైట్. వెరీ గుడ్. అందరూ ఎవరు ఏమని చెప్పకండి. ఇప్పుడు అవినాష్ కి ఎంత మ్యాథ్స్ వచ్చో చూద్దాం. అవినాష్ లెక్కటి చెప్పు, ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 8,30,000. మీరు చెప్పని ఏంటో ఒకసారి చూడండి ముందు. పెళ్లి. అదిగో ఏంటి పెళ్లి అంటే? పెళ్లి అని రాస్తారు కదా పెళ్లి పత్రిక. మన పెళ్లి అంటే ఏంటండి? అంటే పెళ్లి పత్రికలో మనం శోభనం అని రాయం కదా. ఫోన్ నంబర్. ఓకే ఓకే. పిలుపులు. శ్లోకాలు కూడా రాస్తారు. ఓ రైట్ రైట్ రైట్, కరెక్ట్. డిగ్రీలు. ఏం చదివారు? ఏం చదివాడు అని. ఓకే ఓకే. డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఆ డిజైన్లు అవి కార్డులు. అరే, మీరు ఈ మధ్య గమనిస్తే కార్డులు కూడా చాలా హెవీగా కాస్ట్లీగా కూడా చేస్తున్నారు. కొన్ని పెళ్లిళ్ళకి సిల్వర్ కాయిన్లు ఇస్తున్నారు దాంతో పాటుగా. నాకు పెళ్లికి ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? సరే పెళ్లికి వస్తున్నావు కదా, ఎట్లాగో వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకురా, లేదంటే రాకు అన్నాడు. సో ఎనీవే మీకు డబ్బులు ఇస్తాను. 8 lakhs. ఎంత? 8,50,000. 30,000. ఊరుకో అబ్బచ్చా, ఇంట్రెస్ట్ పోయింది గ్యాప్ లో. పిలవని పెళ్లికి మీరు ఎప్పుడైనా వెళ్ళి భోజనాలు చేస్తారు? ఆబ్వియస్లీ. ఒకరోజు ఇంద్ర దగ్గర వచ్చారు, ఒకరోజు ఇంద్ర దగ్గర వచ్చారు. అంటే బాయ్స్ చేస్తారు కానీ గర్ల్స్ తక్కువ కదా ఇంద్రజ గారు? అయ్యో, మనం కొంచెం అభిమానం ఉన్నవాళ్ళం. అంటే మాకు సిగ్గు లేదంటారు అంతే కదా. మీరు ఎప్పుడు వెళ్ళారా పిలువని పేరు అంటానికి? ఒక్కసారి ఇల్ల కేరళలో, ఇక్కడైతే గుర్తుపట్టేస్తారుగా. ఎప్పుడైనా పిలువకుండా ఆడియో ఫంక్షన్కి వెళ్ళారు మీరు? వెళ్ళలే. కానీ నేను ఏం చేస్తూ ఉంటానంటే, ఇప్పుడు జేఆర్సీ అనుకో, ఆ శిల్పకళా వేదిక అనుకో, ఊరికే సాయంత్రం అయితే ఇట్లా కార్ వేసుకొని తిరుగుతుంటా. ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ. మీరు రండి. అవును, బూట్ కట్ బాలరాజ్ ఏం చేస్తుంటాడు? తన కెరియర్ ఏంటి? తన జాబ్ ఏంటి? ఎయిర్ ఫోర్స్ అక్క. ఎయిర్ ఫోర్స్? ఎయిర్ ఫోర్స్ అంటే అదే గాలి తిరిగేటోడు. ఓ, ఆ ఎయిర్ ఫోర్స్. నేనేమనుకున్నానంటే ఇతను పప్పు తిన్న తర్వాత వచ్చే ఎయిర్ ఫోర్స్ ఏమో. అదే నాకు డైలీ కంటిన్యూ ఉంటది కదా. ఇప్పుడు మీ క్వశ్చన్ రెడీయా మీరు? రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆటలు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. కబడ్డీ. కబడ్డీ. ఓకే, కబడ్డీ ఉందా లేదా చూద్దాము. లేదు. ఎనర్జీ. ఎనర్జీ. ఓకే, ఎనర్జీ లేదు. ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ ఉందా లేదా? ఉంది. ప్లే గ్రౌండ్. ఫ్రెండ్స్. 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 ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్, స్నేహితులు. నంబర్ 1. రైట్. టైం. ఎస్. టైం ఉందా? లేదు. హాలిడే. హాలిడే. హాలిడేస్. హాలిడేస్ ఉన్నాయా? సెలవులు. రైట్. ఉంది. క్రికెట్. క్రికెట్. క్రికెట్ లేదు. అలా సెపరేట్ ఆటలు లేవు. గెలవడం. గెలవడం. గెలవడం లేదు. ఓటమి. ఓటమి. ఓడిపోవడం లేదు. బెట్టింగ్. 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 రైట్ ఆన్సర్. షూస్. షూస్. షూస్ లేవు. దెబ్బలు. దెబ్బలు. గాయాలు. రైట్. గొడవలు. గొడవలు. రైట్ ఆన్సర్. విజిల్. విజిల్. విజిల్ వేయడం. విజిల్.
లేదు విజిల్ లేదు ఆడియన్స్ రైట్ టీమ్ 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 గా ఆడడం లేదు 2-1 టైమ్ అప్ $5,40,000 అందుకే చదువుకోవాలి బ్రో, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇగో మినిమం టాలెంట్ ఉండాలి బ్రో, మైండ్ పని చేయాలి. ఇదిగో 5,40,000 వచ్చింది, కానీ మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్కూల్ కాలేజ్ అక్కడే జరుగుతాయి కాబట్టి ఎక్కువగా. ఫోన్ లో ఆడే ఆటలు, వాటర్ వాటర్ బహుమతులు, బహుమతి ప్రైజెస్, షిట్ గేమ్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్, ఓకే. తల్లిదండ్రులు చివాట్లు పెట్టడం, అరే ఆటకి వెళ్తావరా చదువుకోవారా సరిగ్గా అని. బట్టల మురికి, బట్టల మురికి, కాంపిటీషన్, ఇద్దరి మధ్య కాంపిటీషన్, కాంపిటీషన్, రైట్. అసలు ఇప్పుడు ఆటలు అంటే సినిమా ఆటలు కూడా ఒక కాంపిటీషనే కదా. అవును. ఎలా అనిపిస్తుంది సోహేల్ అసలు ఈ ఆట ఆడడం ఎలా ఉంది? నేను ఒకటి చెప్తా, ఈ రోజు నాకు చెప్పబుద్ధి అవుతుంది. ఇప్పుడు మీ అందరు తెలియదు ఏంటంటే, మొన్న సుమక్క వాళ్ళ మేనేజర్ కి ఫోన్ చేసి నేను డబ్బులు అంత ఇవ్వలేను, కొంచెం తగ్గి మాట్లాడదామని అంటే సరే అక్కతో మాట్లాడి చెప్తాను. అక్క కాల్ వచ్చింది, వచ్చిన తర్వాత నేను మాట్లాడాను, అక్క నేను అమౌంట్ ఇట్లా తక్కువ ఇద్దాం అనుకో, అంటే నాకు అంత లేవు నా దగ్గర, ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసుకున్నాను సినిమా, సో చాలా కష్టపడి అది ఇది అని అంటే, అరే నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకుకి నేను ఎంత ప్రమోషన్ చేసిందో అదంతా ఏందో నాకు తెలుసు, లైఫ్ లో ఎదిగేటప్పుడు ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, మీలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి అని చెప్పేసి నాకు ఫ్రీగా చేస్తా అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఎప్పటికీ మర్చిపోలేను. 5,40,000 మీతో ఎవరైనా ఆడుకున్నారా? చూపిస్తున్నారా? లేదు, నేను ఇదిగో కుడి చేయి చూపిస్తున్నా. మాకు డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఆ పొగ రాలేదు, వాళ్ళకి ఇచ్చిరు అంటే మేము చూస్తా. నెక్స్ట్ టైం ఇవ్వండి. అది వేద్దాం అనుకున్నారు, ఆ లోపు నువ్వు వేసేసినావు. నీకు తెలియదు, నేను అనుకుని వదులుతూ ఉంటా. ఇంతకీ చెప్పు, నిన్న ఎవరు ఆడుకున్నారు లేదా నువ్వెవరిని ఆడుకున్నావు? ఆడుకోవడం అనేది ఏం లేదు, బట్ ఆడుకున్నారు మస్తు మంది అంతే. సరే అయితే ఇప్పుడు మళ్ళీ నిన్ను పాత సోహిల్ని చేసేద్దామా? చేసేద్దామా? రెడీ 1 అవినాష్, ఒక మంత్రం వేసేద్దాం, రెడీ. అవినాష్ అందులోను అరుంధతి సినిమాలో మాంత్రికుడు దా అవినాష్. మోక్ష్ మీకు ఎవరికి? నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. కాదు వెనకేసుకుంటున్నా. సో ఇలాగే ఉండాలి, నువ్వు ఇంత ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నాం సోహెల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు ఇంద్రజు గారి టీమ్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ నువ్వా నేనా రౌండ్ కూడా టైం బేస్డ్ రౌండే. మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పడానికి 20 సెకండ్స్ టైం ఇస్తాము. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్, సినిమా రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్టింగ్ అమౌంట్ 1,00,000 రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వస్తుంది, లేకపోతే అంతే అమౌంట్ మీ అకౌంట్ లోంచి పోతుంది. నువ్వా నేనా రౌండ్ లో మొట్టమొదటి పిక్చర్, ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. నువ్వు మంత్రం వేసిన యాక్టివ్ అయిపోయినా. ఫస్ట్ మీరు నొక్కారు, నేను నొక్కినా. ఎస్ చెప్పండి. ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. ఫస్ట్ చెప్పలే, ఒక కృష్ణ గారు నాగేశ్వరరావు గెటప్ వేశారు.
అంటే అంత పిచ్చోని కాదు, చూడండి అంత పిచ్చోడివి కాదు, కొంతలే ఇక్కడ ఇవి. ఇది నాగేశ్వర గారు, ఇక్కడ నుంచి పైకి వెళ్తే కృష్ణ గారు, ఆయన గెటప్ వేశారు. నువ్వు కరెక్ట్ గా కనిపెట్టినా నీకు ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఈ రోజు నేను యాంకర్ గెటప్ వేశాను కాబట్టి. నాకు అవినాష్ తెలిసినప్పుడు ఎట్లా తెలుసు తెలుసా, ఏఎన్ఆర్ గారి లైక్ ఆ మ్యానరిజం బాగా చేస్తాడు, ఒకసారి ఫేస్ చూపించావు ఒకసారి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాగేశ్వరరావు గారి పిక్చర్ వచ్చింది కాబట్టి మనం చిటపట చినుకులు వేసుకుందాం. కానీ స్టే తడిసిపోదేమో, స్టే తడిసిపోదేమో. ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎస్, మళ్ళీ సోహెల్, పాయల్ రాజ్పూత్ గారు. ఇప్పుడు మీరు పాయల్ రాజ్పూత్ అని చెప్పారు, ఇది కరెక్ట్ అయితే 82,000 వస్తుంది, లేదంటే 82,000 పోతుంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు మాకు ఇవ్వాలి 82,000. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక చిన్న పనిష్మెంట్ అతడు సినిమాకి సంబంధించి. అబ్బో అబ్బో అబ్బో, ఏంటో పొద్దు పొద్దున్నే ముగ్గులేసేస్తున్నావు. ఈ రోజు పార్థ బావ వస్తున్నాడు. పార్థ బావ వస్తున్నాడా, అయితే నేను కూడా ముగ్గులేయాలి. పార్థ బావ నన్ను గుర్తుపట్టలేదా? నేను పూరిని. పూరి, ఓ ప్లేట్ పూరి, ఓ ప్లేట్ పూరి. అల్లం చట్నీ కూడా వేసుకురా. పూరికి అల్లం చట్నీ ఏంట్రా? ఎలా పాడుతు ఇప్పుడైనా రావడం, ఇంకా కొంత పోలే అట్లైనా అనిపిస్తుంది. పాడుతూ వాష్రూమ్కి వెళ్ళేదా ఈరోజు? అయ్యగారు. ఏంటి అయ్యగారు? పాడుతు రూమ్ చూపించు. రండి బాబు, రూమ్ కి 1500 తీసుకో. ఏమండి అప్పుడే వచ్చేసారా? లేదే, స్టేషన్లో పడుకుని పొద్దున వస్తా సార్, అర్థమైందా? ఏమండి వేడి నీళ్ళు పెట్టమంటారా? ఎందుకు డైరెక్ట్ బాగా పని అయిపోద్ది కదా. ఓకేనండి, వచ్చి గంట అవుతుంది, కాఫీ ఏమని ఇవ్వాలని లేదా? సారీ, నా మతిమరపు మంట తీసుకొస్తాను, ఉండండి. రెస్పెక్ట్ లేకుండా పోయింది ఇక్కడ. ఇదిగోండి కాఫీ. కాఫీ ఇది? ఓహో, సాసర్ ఏది? అయ్యో సారీ అండి, సాసర్ పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళారు. ఏమండి పార్థు వచ్చాడండి. పార్థు వచ్చాడా? పార్థు ఎలా, అప్పుడప్పుడు చిన్నప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చావా? బల్పు తగ్గలేదన్నమాట. ఏంటి కిక్కిస్తున్నావాడా? దమ్ముంటే ఇక్కడ ఇక్కడ. చిన్నప్పుడు పిల్లలు నా స్కూల్ బెంచ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అయ్యో ఎందుకండి? ఉండివేను ఒప్పించాను ఒకటి. బ్రదర్ ఏంటి అటు చూస్తావు? కిక్ మీ హార్ట్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఏమండి ఇలాగే బాగున్నారు మీరు? ఓసే బాత్రూమ్ ఎక్కడ ఉంది? మూడో ప్రశ్న, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఇంద్రజ గారు, సోనాలి బింద్రే ఐజ్ అది. సినిమా పేరు, సినిమా పేరు మురారి. ఓకే మురారి అవునా కాదా? కరెక్ట్ అయితే మీకు 79,000, లేదంటే 79,000 పోతుంది. మీకు మాత్రం 79,000 పోతుంది. సో దట్స్ ప్రీతి జింగానియా అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు తమ్ముడులోని ఒక సాంగ్ రీక్రియేట్ చేద్దాం.
సోహెల్ సూపర్. ఇప్పుడు సేమ్ టు సేమ్ మనకి అవినాష్ అలాగే పగలగొట్టి చూపిస్తాడు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు లీడ్ లో ఉన్నారు, మీరు ఇంకా మీరు జస్ట్ వెనకాలే ఉన్నారు. ఈ నాలుగో క్వశ్చన్ కి ట్రై చేయండి. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. సోహెల్ 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 మన విక్రమ్ గారు అండ్ సదా గారు. విక్రమ్ సదా కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మీకు 74,000 వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అపరిచితుడు సీన్ రీక్రియేట్ చేద్దాం. కుమారి నా ప్రేమే భక్తి ముక్తి పత్త సిక్కెలి కుమారి గోవిందరాజు శ్రీ త్రిమిడ యాత్రాస్కోలి హెత్రిస్తం. ఏంటి ప్రాబ్లం? ఏ షూటింగ్ వెళ్ళినా పేమెంట్ తక్కువనే ఇస్తున్నారు, అడిగినంత ఎవరు ఇవ్వట్లేదు. సరే కానీ చూడు నీకేమనిపిస్తుంది? మీరు జెట్ కాయలు సమ్ముకునే వల్ల కాన్సన్ట్రేట్ చేయి. చేశాను. నువ్వు నీ బాల్యానికి వెళ్తున్నావు. నీ వయసు ఇప్పుడు 8 సంవత్సరాలు. నేను 8 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నావు తెలుసా? ఏం చేసావు? నేను స్కూల్లో నా గర్ల్ ఫ్రెండ్ సరళ. సైలెంట్ ఉండు. ఇప్పుడు నీ వయసు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు ఏం చేసింది తెలుసా? చెప్పుకోదగినది అయితే చెప్పు, లేకపోతే చెప్పి తగలటకు. మెడల్ వస్తున్నా కొంచెం ఆపుతారా? ఇది నీకు చూడగానే ఏం గుర్తొస్తుంది? ఈ క్యాలెండర్ నా సినిమా షూటింగ్ డేట్లు గుర్తొస్తుంది. ఇది చూస్తే నీకేం గుర్తొస్తుంది? Hey, Sandy, Sandy, Sandy. Remo? Nisanga, Remo. Nisanga, nenu chustunte entha andam, entha amugam. Nisanga, oka 2 kilo makeup esava. నీకోసం వేదొడ్డ పూలు, నీకోసం గులాబీ పూలు, నీకోసం ఎన్నో ఎన్నో అందమైన ప్రపంచానికి తీసుకెళ్తాను. ఐ లవ్ యు. నాలాంటి అందమైన అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారు. ప్రతిసారి అబద్ధం అబద్ధం. నీలాంటి అందమైన అమ్మాయి అని చెప్పి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారు. గులాబీ అంటే మొత్తం అంత మోసం దగ కుట్ర. Hey, come on, Sandy, Mandy. Oh, my God. Remo. Hey, vidamate. Oh, amma. Vidamate. Tom, tom, tom. Ne, tom, tom, tom. Sambala ki, kooti, padach. Ayyo, yendu kandiyala chestunnaru? Yep, 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 yep. ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడావంటే మర్యాదగా ఉండదురా. పూడ్చి సమాధి పెట్టి. అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నా నాకే అర్థం కాదు. ఏంటి నటన? నేను సావిత్రి గారిని చూసాను, ఎంతో మంది చూసాను, ఇంద్రజ గారిని చూసాను. ఆ ఇలాంటి నటన ఫస్ట్ టైం చూడడం. మహానటి. సో ఇప్పుడు మన మూడో రౌండ్ మొదలు పెడుతున్నాము. మన మూడో రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం.
ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సర్వే ఆల్రెడీ కండక్ట్ చేసేసాం, ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉంటాయి. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత ఏ ఆన్సర్ అయితే మీరు అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 3 times అవుతుంది, రాంగ్ అయితే అమౌంట్ పోతుంది. ఇక అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆ రాంగ్ అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 2 times అవుతుంది, లేకపోతే పోతుంది. మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని మీరు ఇద్దరు ఇలా వచ్చేయండి, మీరు కూడా మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని ఇలా వచ్చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసినవి ఏమిటి? 1 రెజ్యూమ్, 2 ఫార్మల్ డ్రెస్, 3 సర్టిఫికెట్స్, 4 క్లీన్ షేవ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసినవి ఏమిటి? రెజ్యూమ్, ఫార్మల్ డ్రెస్. ఇంద్రజ గారు, రెజ్యూమ్. రెజ్యూమ్ ఎంత పెడతారు దాని మీద? 50,000. కరెక్ట్ అయితే 3 times 1,50,000 వస్తుంది. వీళ్ళు చెప్పింది రైట్ ఆ రాంగ్? రైట్. రైట్. ఎంత పెడతారు? 50,000. ఓకే, రెజ్యూమ్ రైటా కాదా చూద్దాం ఒకసారి. రెజ్యూమ్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మీకు డబ్బులు వచ్చాయి, మీకు కూడా డబ్బులు వచ్చేసాయి. ఒక విషయం చెప్పాలి, ఈ స్టేజ్ మీద ప్రేమ్ రక్షిత్ మాస్టర్ బూటు బూటు బూటుకట్టు బాలరాజు మీద సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎదుటోళ్ళకి ఉపయోగపడకపోతే ఎందుకు నేను అని చెప్పేసి అని ఆయన కూడా ఈ సాంగ్ బూటు బూటు బూటుకట్టు బాలరాజు ఆస్కర్ తర్వాత ఫ్రీగా చేసిండు ఆయన నాకు. మనము ఎదిగేటప్పుడు ఏంటంటే హిట్స్ ఫ్లాప్ అనేది కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో ముందుకెళ్లడం అనేది చాలా యునో ఇట్స్ అ వెరీ బిగ్ కాంపిటీషన్ ఇండస్ట్రీ అనేది. చాలా మంది బయట వాళ్ళకి తెలియదు, అందరూ అనుకుంటాం మా బట్టలు చూసి మా ఇన్స్టాగ్రామ్ చూసి లైక్ కలర్ఫుల్ లైఫ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ నాట్ కలర్ఫుల్. నేను ఒకటే చెప్తా, సో మీరు కనిపించే రంగుల ప్రపంచం ఆ రంగుల ప్రపంచం కాదు, బ్లాక్ అండ్ వైట్ ప్రపంచమే. మీరు ఎప్పుడైతే మీ అందరి సపోర్ట్, మీరు అందరూ మమ్మల్ని ఇదా వచ్చినప్పుడు వీళ్ళు అరిచినప్పుడు ఇలా మోటివేట్ చేస్తున్నప్పుడే మాకు ధైర్యం. మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు ప్రేక్షకులు. మీరు ఉంటేనే స్టార్స్ అవుతారు, మీరు లేకపోతే మేము నథింగ్. అదే కోరుకున్నా ప్రతి యాక్టర్. ఎస్, సోహెల్ చెప్పింది 100 కాదు 500% కరెక్ట్. ఏ ఉన్నా సరే మళ్ళీ అందరూ ఎంటర్టైన్ చేయడం కోసమని ఈ ప్రొఫెషన్ ని ఎంచుకున్నాం కాబట్టి దానికి పూర్తి న్యాయం చేయడానికే అవినాష్ అయినా ఇంద్రజ గారు అయినా అందరూ ఈ రోజు అలాగే వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ సినిమాని అంతే అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేస్తున్నాము. ఎలాంటి చోట ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటాము? 1 లైబ్రరీ, 2 ఎగ్జామ్ హాల్, 3 వాష్రూమ్, 4 ICU. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోట ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటాము? లైబ్రరీ, ఎగ్జామ్ హాల్. కబ్జా చేసేస్తున్నారు ఆవిడ బజర్ ని. లైబ్రరీ. లైబ్రరీ. ఎంత పెడతారు? మొత్తం పెడతారు. ఏమండి, అవినాష్ గారు ఎక్కువగా భయపడుతున్నారు కాబట్టి ఆయన తరపున 1,00,000 పెట్టుకొని మిగతా అంతా పెడుతున్నారు. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అంతే మీకు ఇప్పుడు చాయిస్. లైబ్రరీ 2 lakhs. ఓకే, ఇక్కడ 2 lakhs పెట్టారు, మీరేమో 1 lakh మాత్రం వెనక్కి పెట్టుకున్నారు. లైబ్రరీ కరెక్టా కదా చూద్దాం. అవినాష్, మీ దగ్గర 100,000 మాత్రమే మిగిలింది, మిగిలిందంతా పోయింది. మూడో ప్రశ్న, సెల్ఫీ తీసుకోగానే మొదటిగా చేసే పని ఏంటి? 1 ఫిల్టర్ యాడ్ చేయడం, 2 లవర్ కి షేర్ చేయడం,
3 స్టేటస్ పెట్టుకోవడం, 4 పిక్ సేవ్ చేసుకోవడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెల్ఫీ తీసుకోగానే మొదటిగా చేసే పని ఏంటి? ఫిల్టర్ యాడ్ చేయడం, లవర్కి షేర్ చేయడం. సరే చెప్పండి. అదే ఫిల్టర్. ఎంత పెడతారు? ఎంత ఉంది? ఎంత ఉంటే అంత. ఎంత? 50,000? అంతే. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా? రాంగ్. రైట్ అని 50,000. రైట్ అని 50,000. మీరు కూడా ఫిల్టర్ అని. ఏమో చూద్దాం ఏది కరెక్ట్. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్. రైట్. మీకు 100,000. మీకు 150,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ట్రైన్ నుండి దిగేటప్పుడు ఎలాంటి వాటిని ఎక్కువగా మర్చిపోతూ ఉంటాము? 1 చార్జర్, 2 సమోసా వాడి దగ్గర చిల్లర, 3 మాట్లాడిన అమ్మాయి ఫోన్ నంబరు, 4 లగేజ్ బ్యాగ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్ నుండి దిగేటప్పుడు ఎలాంటి వాటిని ఎక్కువగా మర్చిపోతూ ఉంటాము? 1 చార్జర్, సమోసా వాడి దగ్గర చిల్లర. ఎంత? 100,000 పెట్టమంటారా? మీరు ఇది రైట్ అనుకుంటున్నారా? రాంగ్. రైట్ అని అనుకుని 100,000 పెడుతున్నా. ఓకే, చార్జర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. 3,00,000. కంగ్రాట్స్, తీసుకోండి. సోహెల్, మేఘా మీరే లీడ్ లో ఉన్నారు, కానీ నెక్స్ట్ రౌండ్ లో డబ్బులంతా తారుమారు తక్కరుమారు అయిపోయి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది. ప్రతి లెవెల్ లోనూ లీడ్ లో ఉండేటువంటి పార్టిసిపెంట్స్, అంటే ప్రస్తుతం సోహెల్ అండ్ మేఘా మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి, రెండు టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆ టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా గేమ్ ఆడాల్సి ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసే టాపిక్ ని బట్టి మీరు కూడా గేమ్ ఆడాల్సి ఉంటుంది. పిక్చర్స్ వస్తాయి స్క్రీన్ మీద, ఫస్ట్ మీరు చెప్తే సెకండ్ మీరు చెప్పాలి. కానీ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇది 5 సెకండ్స్ ట్రావెల్ అవుతుంది. ఈ 5 సెకండ్స్ లోపు మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. ఫస్ట్ లెవెల్ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ సంపాదనలో నుంచి 25%, అంటే ఇక్కడ సంపాదనలో నుంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్ ఓడిపోతే 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్ ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి టాపిక్స్ ఇస్తాను, టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ టాపిక్స్: స్వాతంత్ర సమర యోధులు, పూల మొక్కలు, స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్ర సమర యోధులు అంటే కొంతమంది స్వాతంత్ర సమర యోధుల ఫోటోలు వేస్తాము, పేర్లు చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు, సెకండ్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఓడిపోతే 25% అమౌంట్ ఇచ్చేయాలి. లెవెల్ 1 స్టార్ట్ చేస్తున్నాము. అండ్ సోహెల్ రెడీ, మేఘా రెడీ, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గాంధీ. రైట్. నెహ్రూజీ. రైట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రైట్. బాలగంగాధర్ తిలక్. రైట్. భగత్ సింగ్ గారు. రైట్. ఝాన్సీ లక్ష్మీబాయి. రైట్. సరోజినీ నాయుడు గారు. రైట్. సుభాష్ చంద్రబోస్ గారు. రైట్. తత్కర్ కన్గుట్. అయ్యో లాల్ బహదూర్
శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు 25% అమౌంట్ ఇచ్చేసేయండి. ఎనీవే మీకు 25% అమౌంట్ ఇచ్చేయడం వల్ల మీరు లీడ్ లోకి వచ్చారు. ఇప్పుడు మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాప్స్ సినిమా. సినిమా కొన్ని డ్యూయల్ రోల్ చేసిన నటీనట్ల పోస్టర్లు వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. లెవెల్ 2 అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అదుర్స్ రైట్. బ్రదర్స్ రైట్. అరుంధతి రైట్. బిల్లా రైట్. సోగర్ చిన్నాయన రైట్. అరుణ్ మగధీరా రైట్. హలో బ్రదర్ రైట్. నాయక్ నాయక్ రైట్. లెజెండ్ రైట్. ఇది సూర్యవంశం రైట్. తిక్కమార్కుడు రైట్. మన మొన్న స్కంద 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 రైట్. రైట్. రోబో రైట్. బందరాడు రైట్. అందరివాడు రైట్. కృష్ణాజీవిందం రైట్. శివాజీ మన వసూలు అమ్మాయి బాగుంది రైట్. అతను ఒక్కడే హరే రామ్. కానీ మీరు అతను ఒక్కడే చెప్పేశారు. ఐఎమ్ సారీ. 50% అమౌంట్. కొంచెం టఫ్ ఏమన్నా గేమ్స్ గెలిచి గెలిచి బోర్ ఏదైనా మ్యాథమెటికల్ గా సైంటిటా ప్లస్ కాసిటా. టూ టాపిక్స్ క్రీడలు గణితం. క్రీడలు కొన్ని పేరు లేకుండా జెర్సీ ఫోటోలు వేస్తాము. ఆ టీం పేరు చెప్పాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సోహెల్ వాళ్ళు 2 లెవెల్లో ఓడిపోయి అమౌంట్ అంతా కూడా అవినాష్ అండ్ ఇంద్రజ గారికి ఇవ్వడం జరిగింది. చూద్దాము తార్ మార్ తక్కర్ మార్ అవుతుందా లేదా అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా రైట్. ఆస్ట్రేలియా రైట్. పాకిస్తాన్ రైట్. West Indies West Indies right. New Zealand right. Bangladesh right. UAE. Ayyo paapo. Hey ayyo ayyo paapo. UAE England entayya. UAE kaadu. ఇది ఇంగ్లాండ్ కదా. ఇది ఇంగ్లాండ్. మన అదే యుఏ ఇంగ్లాండ్ కదా. ఇలా ఇలాంటి వాళ్ళే యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అనుకున్నారట. యునైటెడ్ కింగ్డమే లండన్ మైండ్ లో ఉన్నది ఇంగ్లాండ్. ఏదైతే ఏంటంటే ఇంద్రజ గారు డబ్బులు పోయాయి ఆ 100% తీసుకొచ్చి ఇచ్చేస్తే. ఈ రౌండ్ అయిపోయింది అండ్ మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుతున్నారు మేఘలేఖ అండ్ సోహెల్. ఈ గేమ్ లో మీరు చేయాల్సింది ఏంటంటే అందులో ఉండే బంతుల్ని తీసుకుని బయటపడేయాలి మేము చెప్పిన టైం లోపల. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మేము మీకు ఇచ్చే టైం 20 సెకండ్స్. 20 సెకండ్స్ లోపల గనక బంతులన్నీ బయటేసేస్తే మీ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి. 3 బాక్సెస్ వస్తాయి మీకు. ఓకే డన్. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పంతులేయడం అంటే ఈజీ అనుకున్నారు కదా, కానీ కాదు. ఇంకా మిగిలిపోయాయి కాబట్టి ఐఎమ్ సారీ, మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నది ఏమీ రాదు. నాకేమనిపిస్తుంది అంటే అలా ఉట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ సుమా అడ్డాలో 25 సెకండ్స్ టైం ఇస్తాము.
ఒక బాక్స్ తీసేస్తాం అంతే. మళ్ళీ ఇదేనా? అదే గేమ్. కానీ మీరు కావాలంటే వాళ్ళ ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. హెల్ప్ తీసుకోవచ్చు. చలో కానీ మన నలుగురం కలిసి ఆడదాం. నలుగురు కలిసి ఆడకూడదు, వాళ్ళిద్దరు ఆడొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడచ్చా? మేమిద్దరం వాళ్ళిద్దరా? లేదు, మీ ఇద్దరు అక్కడ ఉంటారు, వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. సరే డన్, చూస్తా. ట్వంటీ ఫైవ్ సెకండ్స్ టైము, చూద్దాము మీరు ఆడతారా లేదా అని. రెడీ, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే సూట్ కేసు ఉంటుంది. ఇంకా సుమ గారు, yes, నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటది? ఇద్దరు గర్ల్స్ ఆడితే బాగుంటది కదా, సమాజానికి కూడా చాలా మంచిది. ఓకే ప్లీజ్ మేఘా, నువ్వు ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. గర్ల్ పవర్, కమ్ ఆన్. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నామండి, వన్ బాక్స్. Your time starts now. మన సుమా అడ్డా షోకి బూట్ కట్ బాలరాజు ఇచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ బూట్ కట్ బాలరాజు డైరెక్టర్ అండ్ రైటర్ రామ్ ప్రసాద్ అండ్ నా ఫ్రెండ్ రాకేష్ ఇద్దరు అండ్ ఫనీ అని చెప్పేసి. సో రామ్ ప్రసాద్ కూడా ఈ సినిమాతోని ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో ఇక్కడ రాలేదు. ఇప్పుడు రాకేష్ అండ్ మా డైరెక్టర్ కోనేటి సీను సార్ ఇద్దరు రావాలని కోరుకుంటున్నాడు. సీను గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తోంది. 100% ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ. తప్పకుండా అందరు ఫ్యామిలీతో వచ్చి చూసేటువంటి సినిమా, తప్పకుండా చూడండి. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు థియేటర్స్ లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు. నేను రైటర్ కాబట్టి సుమాట గురించి ఒక చిన్న లైన్ చెప్దాం అనుకుంటున్నా. ఇల్లు కట్టాలంటే కావాలి ఇటుక బిడ్డ, పాలు తోడెత్తి అయితే పెరుగు గడ్డ, మనసు ఆనందంగా ఉండాలంటే చూడాలి సుమాట. మీ జీతాలతో మా జీవితాలు మార్చేయండి. బూట్ కట్ బాలరాజు చూడండి. మా అందరికీ మీ ఆదరణ ఎంతో అవసరం. ముఖ్యంగా మా సోహెల్ గెలవాలి. సో నా మనస్ఫూర్తిగా మై హార్ట్ ఫెల్ట్ ప్రేయర్స్ అండ్ విషెస్ టు యూ సోహెల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం కలుద్దాము అండ్ సుమా అడ్డా నెక్స్ట్ సాటర్డే 9:30. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.